అందరికీ శనార్థులు. ఏ ఎలా అయింది కదా, మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఏ చూద్దాం పారి. ఈ 7 కొత్త సంవత్సరం ముందట తెలంగాణ సర్కార్ ఎవ్వరిని నారాజు కానిచ్చేటట్టు లేదు కానుల్లా. కేసీఆర్ సార్ అందరికి వరాల వాన గురిపిస్తుండు 2-3 రోజుల సంది. ఇక గట్లనే అందరు నడుచుకొని మరి వీళ్ళని మర్చిపోతే ఎట్లా అనుకున్నాడో ఏమో. ఈ అసలే సర్కారం చాలేటోళ్ళే అదే అర్థమైంది కానుల్లా వాళ్ళ ముచ్చట్నే. ఇక ఇవాళ ఈ ఏడాది ఆఖరి రోజు కానుల్లా. ఇక గిన్ని దినాలు ఆడాడు ఒక్క పడేటోళ్ళు కూడా ఏ ఇలా ముద్ద సుక్కేసుకుంటే మంచుకుండు అని అనుకుంటారు. ఇక అందరికీ పండుగ. ఈ ముచ్చట్లు అందరికి పండుగ అన్న దానికంటే సర్కార్కే ఎక్కువ పండుగ అంటే నయ్యముల్లా. ఎందుకంటే ఇవాళ ఒక్కటే రోజులో 100 కోట్ల రూపాయలు సర్కార్ గల్ల పెట్టేలా పడతాయి. ఇక అందుకోసమే మన సర్కార్ కూడా కరోనాను కూడా బంధుకు పెట్టి కొత్త సంవత్సరం గంట గొట్ట దాకా తాగుర్రి అని అన్ని సలవతులు చేసింది. ఇక మీరు ఏమన్నా గిట్ల మోమాట గిట్ల పడేరు, నిమ్మలగా కూర్చొని తాగుర్రి. పర్మిట్లు కూడా తెరిచే ఉంటాయి. ఈ విజయంలో మరి తెలంగాణ ప్రజానికి మేము నెనకపోయి కానీ సర్కారు ముందుగానే ఉత్తర్వులు జారీ చేసిందిలా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఇచ్చంత్ర ముచ్చట జరిగిందిలా. అయ్యవ్వలను వడ్డించుకొని పిల్లలకు బుద్ధొచ్చ పని చేసిన నారాయణ అనే ఓ రైతు. ఏ ఈ ముచ్చటిన్నాకనన్న జర్రంతా సోయికొచ్చి అన్న అమ్మ నాన్నలను మంచిగా చూసుకుంటారని ఈ ముచ్చట పట్టుకొచ్చిన. ఏ లేకపోతే కన్న పిల్లల కంటే సాధుకున్న కుక్కలైన అయ్యమని అనుకుంటారు. చింద్వారా జిల్లాలో ఉన్న బరిబాడ అనే ఊర్లుండే ఓం నారాయణకు భార్య 5 పిల్లలు ఉన్నారు. ఈ ఎంతో ముద్దుగా జాకి అనే కుక్కను పెంచుకుంటుండట. ఈయనకు 18 ఎకరాల భూమి ఉన్నది. ఇక పిల్లలు ఎవరు ఆయనను ఆయన భార్యను పట్టించుకుంటలేరని పిల్లల మీద విరక్తి పుట్టి ఆయన భార్య పేరు మీద ఆయన పెంచుకున్న కుక్క జాకి పేరు మీద 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసిండు. ఇక చచ్చిపోయినాక నా తర్వాత నా వారసుడు ఈ పెంపుడు కుక్కనే అని అంటుండు. ఇక ఏందో ఏమో పోర్రి, మనిషికి జిగిట్ట కొడితే ఎంత. మొత్తానికైతే ఎద్దేడ్చిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న సాంత నిజమైనట్టే కనిపిస్తుంది కానుల్లా. మొత్తానికైతే సర్కారు దిగొచ్చిందనే చెప్పొచ్చు. ఇవాళ డిమాండ్లు 4 ఉంటే 2 సర్కారు అంగీకరించిందట. ఇక మొత్తానికైతే రైతులు చేసిన రగడతోని సర్కారు జరంత సురుకు తొలగినట్టే అనిపించింది. ఇక లేకుంటే ఏందుల్లా, అన్నం పెట్టడానికి సున్నం పెడతాం అనుకుంటే గిట్లనే అవుతుందని అంటున్నారు కొంతమంది రైతులు. సెంట్రల్ సర్కారు తీసుకొచ్చిన సాగు చట్టాల రద్దు కొరకు ఉద్యమిస్తున్న రైతులతోని బుధవారం నాడు సర్కారు చర్చలకు పోయిందిల్లా. ఇక ఇద్దరు నడుమ సంధి కుదిరినప్పటికీ కూడా ఇంకా ఇట్లనే సంప్రదింపులు నడిపిద్దామన్న ముచ్చట మాత్రం ముందట్టుకొచ్చింది. ఇక 41 రైతు సంఘాల ప్రతినిధులతోని 3 కేంద్ర మంత్రులు కూర్చొని ముచ్చట పెట్టిర్రు. ఇక ఇట్లనే రైతులు పెట్టిన టిఫిన్లు మంత్రులు తిని ఇక రైతులకేమో షాయిదాయి పిచ్చి పంపించిర్రు అన్నట్టు. కేసీఆర్ సార్ మొన్న ఢిల్లీ పోయించు హుజార్ గోళ్ళు గిట్ల వేసుకున్నాడా, లేకపోతే ఏమన్నా అభివృద్ధి మాత్రం పాటించిండో అర్థమైతే లేదని అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఏందుల్లా, అభివృద్ధి అయితే పరుగులు పెడుతుంది పోరి. ఒక్కటా రెండా ఇక్కడే వారంలో ఏ గివి మనకెందుకన్నా ముచ్చట్లను కూడా ముందడి పట్టుకొత్తుండు. ఏ మొత్తానికైతే ఏదో మతలాభం ఉన్నదని కొందరు ముచ్చట అయితే ఏ పువ్వు గుర్తులతో గిట్ల సూపర్ చేస్తాడా అయ్యింది అని మరికొందరు ముచ్చట. ఏ ముందుగానే ఎల్లారేసి రాద్దన్నాడు. ఇక తర్వాత నియంత్రిత సాగు లేదు ఏం లేదు, మీ బుద్ధున్న పంటలు వేసుకోమని చెప్పిండు. ఇక సర్కార్కి వెళ్ళి వేసి ఉండే మార్గదర్శకాలు ఉంటాయి, మీకు నచ్చిన పంట వేసుకోర్రు అన్నాడు. ఇక వచ్చే ఏడాదికి వెళ్ళి మద్దతు ధర లేదు, కొనుగోలు చేసుడు లేదు. ఇక మీకు 1 రూపాయి ఎక్కువతే గాన్నే అమ్ముకోర్రి అని అట్లా చెప్పిండు. ఇక రైతులు తలపెట్టిన బంధువులనేమో మద్దతు ఇచ్చిండు, కొడుకుందోలు ఇచ్చి రోడ్డు మీద కూర్చుండబెట్టిండు. ఇప్పుడేమో సెంట్రల్ సర్కార్ తెచ్చిన కొత్త చట్టాలే నయమని మళ్ళీ చెప్తాడు. ఇక గిన్ని దినాలేమో తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ వద్దంటే వద్దన్న కేసీఆర్ సారు ఇవాళ అదే నయమని మళ్ళీ తెలంగాణలో మొదలు పెట్టిండులా. ఇక ఏందో ఏమో పోరి, సార్ ఆలోచనలు అంచనా వేసుడు అయితే ఎవ్వరితో కాని పని అని మళ్ళీ ఒక బరులు చూసేసిండు. ఇక ఉంటా మరి, ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. మంచిగున్నా ఎల్లా ముచ్చట్లు. ఎరే మళ్ళీ గిదే అలాగే ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండు రీ TS24 న్యూస్.